టీఆర్ఎస్ ప్రభుత్వానికి పోయే కాలం దాపరించిందని కరెంట్ ఛార్జీలు పెంపిపోయి రంగారెడ్డిలో షాద్నగర్ బీజేపీ నాయకులు ఎన్ శ్రీవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. షాద్నగర్ విద్యుత్ సబ్స్టేషన్ ముందు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం పెంచుతున్న విద్యుత్ ఛార్జీలకు నిరసనగా జిల్లా ప్రధాన కార్యదర్శి దేపల్లి అశోక్ గౌడ్ అధ్యక్షతన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం స్థానిక మీడియాతో శ్రీవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, కరోనాతో కుదేలే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలపై కరెంటు ఛార్జీల పెంపుతో మోయలేని భారాన్ని మోపి పేదల నడ్డి విరుస్తోందంటూ శ్రీవర్ధన్ విరుచుకుపడ్డారు. కరెంటు ఛార్జీల పెంపుతో రాష్ట్ర ప్రజలపై ఏకంగా 6,000 కోట్ల రూపాయల భారాన్ని మోపడం దారుణమంటూ ఆయన పేర్కొన్నారు. పాత బస్తీలో కరెంటు బిల్లులు వసూలు చేయడం చేతగాని కేసీఆర్ ప్రభుత్వం ఆ భారాన్ని సామాన్యులపై మోపడం అన్యాయమంటూ విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కరెంటు ఛార్జీల పెంపుపై ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. ధర్నా కార్యక్రమంలో బీజేపీ నాయకులు అందే బాబియ్య, సీనియర్ నాయకులు దేపల్లి అశోక్ గౌడ్, వెంకటేష్ గుప్తా, పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, చేరి విష్ణువర్ధన్ రెడ్డి, చెట్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మీటర్లు పెట్టే ప్రసక్తి లేదు. రైతులను కాపాడే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. మరి ఈరోజు కరెంటు ఛార్జీలు ఓల్డ్ సిటీలా కోట్లాది రూపాయలు అక్కడ నిర్వహించలేక అక్కడ కట్ట ఆడ వాళ్ళను వసూలు చేయలేక గతంలో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు వసూలు చేసినటువంటి ఓల్డ్ సిటీలో ఇప్పటి వరకు కోట్లాది రూపాయలు బాకీ పడ్డారు. ఒకనాడు మీటర్ వాళ్ళు ఛార్జీలు కట్టరు. దయచేసి వాళ్ళ ఎంటనే వసూలు చేసి ఈ పేదల నడ్డి విరగొట్టేటువంటి కరెంటు ఛార్జీలను తగ్గించే ప్రయత్నం చేయి కేసీఆర్ గారు. వాళ్ళనేమో కాపాడుకుంటూ ఓల్డ్ సిటీలో ఉన్న వాళ్ళని కాపాడుకుంటూ మా పేద రైతుల మీద, మా పేద ప్రజానీకం మీద గుడిసెలే అవసరం ఎందుకు వస్తుంది? ప్రజలు ఇది విశ్లేషించుకుంటే, నువ్వు చేసిన చీకటి ఒప్పందాల వల్ల ఒక యూనిట్ రేటు 3 రూపాయలకు 4 రూపాయలకు బహిరంగ మార్కెట్లో దొరుకుతుంటే, 10 రూపాయల నుంచి 18 రూపాయల దాకా నువ్వు చీకటి ఒప్పందాలు చేసుకొని నువ్వు డిస్కమ్ల నష్టాలను 20,000-30,000 కోట్లకు పెంచుకుంటూ పోయినావు. ఇదే తెలంగాణ రాకముందు ఈ డిస్కమ్ల యొక్క నష్టాలు ఏంటి? ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు వచ్చిన నష్టాలు ఏంటి? ఈ తెలంగాణ రాకముందు ఓన్లీ తెలంగాణ వరకు డిస్కమ్ల నష్టాలు 3,000 కోట్లు ఉంటే, ఇలా నష్టాలను 27,000 కోట్లకు పెంచారు. ఎందుకు పెంచారు అంటే 3 రూపాయలు ఇలా బహిరంగ మార్కెట్లో 3 రూపాయలు దొక్కుతుంది. గుజరాత్ గవర్నమెంట్ 5 కోట్ల కరెంటు బిల్లు తగ్గించింది. ఇతర రాష్ట్రాలు ఎంపీలో కరెంటు బిల్లు తగ్గినాయి, రాజస్థాన్లో కరెంటు బిల్లు తగ్గింది. మరి తెలంగాణలో ఎందుకు కరెంటు బిల్లు పెరుగుతుంది, నష్టాలు ఎందుకు పెరుగుతుంది కూడా ప్రజలు ఆలోచించాలి. చేసిన చీకటి ఒప్పందాలు, చీకటి రహస్య ఒప్పందాలు, వాళ్ళ పీపీఏలు, వాళ్ళ సొంత కరెంటు పవర్ ప్లాంట్ల నుంచి ఎక్కువ ధరకు కరెంటు కొని అలా ప్రజల నెత్తి మీద రకాలు చూపిస్తున్నాను. ఇది సరి అయితే కాదు. మరి ఇవాళ ఏమంటున్నామంటే, ఏదో మీటర్లు పెడతా, ఈ పెడతా, ఈ పెడతా అని చెప్పి ఇవాళ బదలాం చేస్తున్నావు ఇలా బీజేపీ పార్టీని. మీటర్లు కాదు, అసలు నీవు ఎంత ఫ్రాడ్ చేస్తున్నావు, ఇందులో ఎంత ద్రోహం చేస్తున్నావు, ఎంత మోసం చేస్తున్నావు. ఈ 20,000 కోట్లు ప్రజల సొమ్ము ఇన్ని రోజులు ముంచినావు కదా, ఈ పైసలు ఎవరింటి పోయినాయని కూడా నువ్వు తెలుసాలి. అసలు దీని మీద కూడా సరిగ్గా దర్యాప్తు జరిగితే కానీ విషయాలు బయటికి రావు. అది అన్నీ ఖర్చు చేయాలను కేంద్రం మీద ఈ విపక్ష ఆధునిక చేస్తున్నావు. సరికాదు. దీన్ని ఖచ్చితంగా మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఎదుర్కొంటామని ముందు బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కరెంటు ఛార్జీలకు వ్యతిరేకంగా ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు సంవత్సరానికి 6,700 కోట్లు ప్రజలపై భారం చేస్తున్నారు. నిన్న మొన్న పోయినవాడనే గతంలో ప్రజలు ఇబ్బంది చేస్తున్నారు. ఈ ఇబ్బందికరమైన ప్రభుత్వం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏది చెప్పినా
ఏదో ఆయన పంచనీకే చేయనీకే ఇవాళ డిస్కులు అనేది 40,000 కోట్లతో లోటుతో ఉన్నది. ఈ లోటు ఎవరికి కట్టాలి? ప్రభుత్వం ఎప్పటికప్పుడు అన్నీ ఆయన ఉచితంగా ఇస్తుంటూ ప్రజలకు ఇబ్బంది పెడుతున్నాడు. ఈ ఇబ్బందిని అంతా ప్రజల మీద రుద్దడానికి ఆయన గడుపుతుంది కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం ఆయన నిరంకుశ విధానాలను మార్చుకొని పెంచిన విద్యుత్ ఛార్జీలను ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలని చెప్పి సాధారణ బీజేపీ డిమాండ్ చేస్తుంది.